సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్ట కాలువకు శుక్రవారం రాత్రి ప్రాంతంలో గండి పట్టంతో నీరంతా వృధాగా పోయింది. శుక్రవారం రోజు సాయంత్రం యాసంగి పంట సాగుకు సదరు చెరువుకు తూమ్ నుంచి నీటిని విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు గండిపెన్న ప్రదేశాన్ని ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. తిప్పిరా కొద్దిగా ఒక గింత మందం లేతే ఆ ప్లేట్ మొత్తం కుల్ అయిపోతుంది. దండగా కానీ ఉస్నాబాద్ నియోజక కేంద్రంలోనే ఉస్నాబాద్ నియోజక కేంద్రంలో ప్రధానంగా ఎల్లమ్మ చెరువుకు సంబంధించినటువంటి ఈ మినీ ట్యాంక్మెంట్ పక్కనే గత వారం రోజుల నుంచి పక్కనే ఉన్నటువంటి పరిపొలాలకు నీరు అందించడానికి ఇక్కడటువంటి డిఈ గారి ఆధ్వర్యంలోనే తూము ద్వారా కొంత నీరు అందించే ప్రయత్నం చేస్తుండగా నిన్న అశాస్త్రీయంగా స్వయంగా డిఈ పర్యవేక్షణలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల వారికి వ్యక్తిగతంగా వాళ్ళ భూమికి సంబంధించినటువంటి వారికి అత్యధికంగా నీళ్లు వాళ్ళ ప్రాంతానికి వచ్చేందుకు ఒక ప్రయత్నం చేయడంలో ఇక్కడటువంటి తూముకు సంబంధించినటువంటి గేటు తీయర్థం అని సామాన్యంగా చదువుకున్న ఒక 10th క్లాస్ పిల్లలు కూడా అవగాహన ఉంటుంది. తూముకు సంబంధించినటువంటి గేటు తీయడం వల్ల నీరు ప్రవాహం ఎక్కువైతే అధికంగా లీకేజ్ జరుగుతుందని చెప్పారు. అలాంటి ఒక డిఈ స్వయంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి అధికార
యంత్రాంగానికి అధికార పార్టీ నాయకులకు ఒక ఒత్తిడికి స్వయంగా ఆయనే దగ్గరుండి గ్యాస్ కటింగ్ ద్వారా ఇక్కడ గేటు తెరవడం వల్ల రాత్రికి రాత్రి అత్యధికంగా నీరు ప్రవహించడం వల్ల పక్కనే ఉన్నటువంటి కెనాలు తెగడం జల ఆ పక్కనటువంటి రైతులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగింది. అది ఇంకా అత్యధికంగా ప్రమాదం జరుగుంటే ఆ ప్రమాదాన్ని కూడా గ్రహించడానికి కూడా ఇక్కడ అధికారికి కనీసం సూయి లేకపోవడం దురదృష్టకరం. అయితే ఏదే కనీసం ఇక్కడ స్థానికంగా నివసించి ఉండాల్సినటువంటి ఏఈడీఈలు ఉన్నారో వాళ్ళు కొంతకాలంగా ఇక్కడ ఉండడం లేదని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి గతంలో ఇక్కడ తూము బాగలేదు, దీని పర్యవేక్షణ చేసి వెంటనే ఇక్కడ నిర్మాణం చేపట్టాలని చెప్పని ఈ కట్ట యొక్క నాణ్యతపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడితే ఇక్కడ ప్రతిపక్షాలు వచ్చింది కాబట్టి అక్కడటువంటి మహిళ జరిగింది వాటిపైన మామిడాకులతో పసుపులతో నీళ్లు చల్లి దాన్ని శుద్ధీకరణ చేయాలని చెప్పని వెటకరంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఇవాళ ఏం సమాధానం చెప్తామని చెప్పని ఇవాళ మీరు సుడిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. కావున వెంటనే ఇక్కడ డీని ఏదైతే ప్రమాదానికి కారణమైనటువంటి డీని వెంటనే సస్పెండ్ చేయాలి, స్థానికంగా నివసించే వరకు అధికారులను వెంటనే నియమించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించు. పూర్తిగా నిన్న జరిగినటువంటి విషయాలపైన వెంటనే సమగ్రంగా విచారణ జరిపి పక్కనే పంట నష్టం జరిగినటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సాంకేతికంగా తెలుసున్నటువంటి డిప్యూ గారు ఏదైతే ఉందో మరి రైతులు ఎట్లాగో అవసరం ఉన్నదని చెప్పి నీళ్ళు అడిగిండ్రు. నీళ్ళు అడిగినప్పుడు ఇక్కడ ఆ స్లూయిస్ వాళ్ళు సైడ్ వాళ్ళు ఏదైతే ఉందో అది పోయిందని ఒక 2 సంవత్సరాల క్రితమే మేము ఎన్నోసార్ల పత్రికాముఖం కూడా తెలపడం జరిగింది. అయినా హేళనగా ఎమ్మెల్యే గారు సంప్రోక్షణ చేయండి కాంగ్రెస్ వాళ్ళు కట్ట మీద పోయినారు కాబట్టి అని అన్నారు. సరే మాకు సంప్రోక్షణ చేస్తే మేము సంప్రోక్షణ మేము శుద్ధి అయితే కావచ్చు, మరి మీ పని ఎందుకు శుద్ధి చేసుకోవట్లేదు? మరి మీకు చేయాలన్నా మాకు చేయాలన్నా అనేది అది ప్రజలే చెప్తారు. అది రాత్రికి రాత్రి ఆ గేట్ దగ్గర ఏదైనా స్లూయిస్ వాళ్ళు పడిపోయిన దగ్గర ఆ గేట్ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ గేట్ను కత్తిరించే సైడ్ గ్యాస్ కట్టర్తో కట్టించే తీయడం వల్ల మరి ఆ నీళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తామని తీసిండు డిప్యూ. మరి టెక్నికల్గా తెలిసినటువంటి వ్యక్తి రైతుల ఇబ్బందితో కనుక నువ్వు తీసేది ఉంటే మరి ఇది ఇబ్బంది నాకే అవుతుంది, దీని నుంచి వాటర్ పోతుంది అనే జ్ఞానం అనేది కూడా లేకుండా మీకేమాత్రం భయం లేకుండా ఈ అధికారులు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోకపోవడం వలన ఈ అధికారులు అలసత్వం అనేది ఇట్లా తయారైంది. ఈయనే కాదు ఇది ఆర్ఎన్బిఈలు కూడా వాళ్ళు ఇక్కడికి ఎవరు రావట్లేదు, ఇక్కడ చూసుకోవడం లేదు. అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే గారి వైఫల్యంతో ఎవ్వరు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళ విధి నిర్వహణను సరిగా నిర్వర్తించలేరు. దీనికి సరైనటువంటి సమగ్ర విచారణ చేసేసి దీని మీద తగు చర్యలు తీసుకోవాలి. 5.5 కోట్లు పెట్టినావు దీన్ని మినీ ట్యాంక్ బండి అని అన్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం ఒక 10 దశాబ్ద కాలం జరుగుతూ ఉండదు దాదాపుగా, మరి ఇంకెల్లడి జరుగుతుంది అసలు మీది? మీరు మినీ ట్యాంక్ అంటారు, అన్ని అభివృద్ధి పథంలో పోతాందంట, మరి ఇదేనా? మరి పూలగొట్టుడే అభివృద్ధి పథాలు మీయాలి? ఇక్కడ చెరువు కూలిపోతూ ఉంటుంటది, అక్కడ స్టేడియం కూడా కొడతా ఉంటారు, ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా కొడతా ఉంటారు. అంటే కూలగొట్టుట్లా అభివృద్ధి కావచ్చు మీది, కానీ అభివృద్ధి చేసేట్లా అభివృద్ధి కాదని తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మీరు ప్రత్యక్షంగా వచ్చి చూసి దీని మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లపల్లి గ్రామం నుండి ప్రతినిత్యం రాత్రి వేళలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పోలీసులు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇసుక అక్రమదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ లో వనమ రాఘవేంద్రరావు అరెస్ట్ పై ఏఎస్పీ రోహిత్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
విచారణ అధికారిగా ఫిబ్రవరికి సంబంధించి అది చూస్తున్న విచారణ అధికారిగా ఇటు రోహిత్ రాజు పాల్వంచలో 3వ తారీఖు నాడు జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. అందులో ఒకటే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందారండి. అందులో చనిపోయిన వారు నాగరామకృష్ణ, అతని వైఫ్ శ్రీలక్ష్మి అండ్ కూతుర్లు సాహిత్య చనిపోవడం జరిగిందండి. వీరు 3వ తారీఖు రోజు మార్నింగ్ రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో 3 స్పాట్లో చనిపోయారండి. తన చిన్న కూతురైన పెద్ద కూతురైన సాహిత్య 80% బర్ంట్ ఇంజురీస్ తోటి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. మాకు అక్కడ కంప్లైనెంట్ రామకృష్ణ వాళ్ళ బావమరిది జనార్దన్ రావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైనెంట్ ఆధారంగా మేము పాల్వంచ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 2/22 అండర్ సెక్షన్ 302, 307 అండ్ 306 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి సార్. ఇందులో వాళ్ళ 4th మెంబర్ ఎవరైతే ఉన్నారో సాహిత్య 5వ తారీఖు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందండి. ప్రధానంగా మాకు అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం సూసైడ్ నోట్ కానివ్వండి, సెల్ఫీ వీడియో కానివ్వండి, అందులో ప్రధానంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి రామకృష్ణ ఉన్నారో అతను ప్రధానంగా ఆరోపణలు వనమ రాఘవేంద్రరావు మరియు వారి తల్లిగారైన డిసీజ్డ్ తల్లిగారైన సూర్యవతి మరియు అక్క లోవా మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి వీరి కారణంగానే నేను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో కూడా పేర్కొని చనిపోవడం జరిగిందండి. అదేవిధంగా సెల్ఫీ వీడియోలో కూడా ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్సే కాకుండా వనమ రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్డ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి. అదేవిధంగా 3వ తారీఖు రోజే కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసి సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారిని ట్రేస్ చేయడానికి కూడా 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ మరియు తెలంగాణలో వివిధ చోట్లలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామండి. సో అందులో భాగంగా నిన్న మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దమ్మపేట మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. దమ్మపేట ఎస్ఐ శ్రవణ్ గారి టీం వారిని అప్రహెయిన్ చేసి ఎస్పీ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగానే వనమ రాఘవేంద్రతో పాటు గిరీష్ మరియు మురళి అనే వ్యక్తులను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నామండి. జీవో 315పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ నాయకులు ఇష్టారీతిగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న హైదరాబాద్ లో తెరాస ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో 317 దేనికి అనుగుణంగా వచ్చింది? రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్తో వచ్చిన జీవో 317 దాన్ని రద్దు చేయడం అంటే భారత రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయమని మీరు అడుగుతున్నట్టు. మీ ప్రభుత్వం ఇచ్చింది చాలా రోజులు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కేంద్రంలో ఆపెట్టుకున్నారు. మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి గారిని కలిసి మేము స్థానికులకు 95% ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాము, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తొందరగా అప్పకుండా వాటిని మేము నింపుతాము, మీరు నింపండి ఫస్ట్.
అయ్యా నింపుడు మాట అటుపెట్టి ఉన్న ఉద్యోగాలు ఉండగొడుతుంది కదా బీజేపీ. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసిండ్రు, బీపీసీఎల్ని అమ్ముతున్నారు, ఐఓసీఎల్ని అమ్మకానికి పెట్టిండ్రు, ఎయిర్ ఇండియాను టాటా కమ్మేసిండ్రు, రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసిలో 10% అమ్మిండ్రు, ఉన్నవి అమ్మబడుతుంది, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టబడుతుంది, ఖాళీలు నింపకపోతుంది. మళ్ళీ మీదికి వెళ్ళి మీరా మాట్లాడేది? ఏం డ్రామా ఇది? మీ నాటకాలు నమ్మాలా? తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఇది చైతన్యవంతమైన ప్రాంతం. అరే ఆర్మీలో ఎవరైనా 2 లక్షల ఖాళీలు ఆపుతారే? ఇండియన్ ఆర్మీలో ఈరోజు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, రైల్వే శాఖలో 3 లక్షల ఖాళీలు ఉన్నాయి. మీరు వచ్చినప్పటి నుంచి రైల్వేలలో రిక్రూట్మెంటే బంద్ అయిపోయింది. నామమాత్రం 3 లక్షల ఖాళీలు ఉన్నాయి ఇలా రైల్వేస్లో. బ్యాంకుల్లో 41,177 ఉద్యోగాలు బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పిండ్రు. గగనింపుండ్రి, 41,000 మంది 177 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి బ్యాంకుల్లో. బ్యాంకుల్లో ఖాళీ, రైల్వేలో ఖాళీ, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఖాళీ, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ. కేసీఆర్ కు ఏ నాయకుడు అవసరం లేదు, కానీ దేశానికి సేవలు చేయడానికి కేసీఆర్ అవసరమని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుటి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన రైతు సమరాల్లో భాగంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వరి ధాన్యంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం 40 మంది ఆదర్శ రైతులకు సన్మానం చేశారు. మనకు తెలంగాణలో మనకు భాష ఉన్నది, మరి రైతుల కోసం పనిచేస్తున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దాదాపు మన మండలంలో 58 కోట్ల చిల్లర ఇవాళ రైతు బంధు వచ్చింది మా రైతులో. 58 కోట్ల 38 కోట్ల 38 కోట్ల 38 లక్షలు ఇంత ఉన్నది ఫిగర్స్. 58 కోట్ల చిల్లర, మరి ఇంత పెద్ద ఎత్తున మరి రైతు బంధు రావడం అనేది చరిత్రల స్వాతంత్రం వచ్చాక ఈ 75 ఏళ్ళ దేశ చరిత్రని నెంబర్ 1 రైతులకు సంక్షేమం చేసి మరి రైతు బీమా పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చి మనం అంతా చూసినాం. కరెంట్ రైతులకు తెలుసు బాగా. మనమంతా మోటార్ కాడ బోర్ల కాడ పండుకున్నాం కరెంటు విషయంలో. గత ప్రభుత్వాలలో మనం చూసినాం, ఎప్పుడు ఇప్పుడు బోర్ల కాడ పోయి పండుకున్నాం మనం. పాముల గారు చనిపోయిన రైతులు ఎంతో అవసరపడ్డాం. అటువంటి రైతులను గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మరి రైతుల కోసం పనిచేసిన ఈ ప్రభుత్వానికి రైతులందరి దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలి కేసీఆర్కి అని చెప్పి, నిన్ను 100 ఏళ్ళు మంచిగా ఆయన బతకాలని మీరు ఆశస్సులు ఇవ్వాలని చెప్పి రైతులందరూ నేను పాదాభివందనం కోరుతున్నా. మీ అందరు నమస్కారం, జై తెలంగాణ. నేను పేరు తీసుకోను, ఏ పార్టీ అని పేరు తీసుకోను. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలా ఆలోచిస్తే దిల్లీలని పక్క పొంటే 870 మంది రైతులు చచ్చిపోతే ఒక్కనాడు కూడా పోయి మాట్లాడకపోతీవి, ఒకనాడు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోకపోతీవి. 100,000 మంది వచ్చి ఢిల్లీలో కూర్చొని వాళ్ళు 14 నెలలు ధర్నా చేస్తే ఒకనాడు ప్రధానమంత్రికి పొగపాయ, ఒకనాడు కేంద్ర మంత్రికి పొగపాయ, ఒకనాడు ఈ కిషన్ రెడ్డి పొగపాయ, వాళ్ళ సీమాలు తెలుసుకోకపోయి 870 మంది చచ్చిపోతే వాళ్ళ గురించి ఆలోచించలే. అదే కేసీఆర్ ఆలోచించురు. ఈ దేశం నాది, తెలంగాణనే కాదు, భారతదేశంలో ఏ మూల మీద అయినా చనిపోని, ఏ రాష్ట్రంలో అయినా చనిపోని ఆ రైతులకు నేను 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇచ్చినటువంటి సంఘటన ఇవాళ వాస్తవంగా కూడా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు, మేము ఒకటే స్లోగన్ ఇస్తూ ఉన్నాం, నువ్వు ముందుకు నడు, తెలంగాణ ప్రజలు నియమడే వస్తారు, ఇవాళ దేశానికే నాయకుడు అవసరం ఉన్నది. కేసీఆర్ లాంటి నాయకుడు ఇవాళ దేశానికి అవసరం. ఇలా వేరే రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా వేరే పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, లేకపోతే వేరే పార్టీలు కానీ ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి ముందుకు రమ్మని చెప్తా ఉన్నారు. అంత ఆలోచన చెందినటువంటి నాయకుడు ఇవ్వలేడు ప్రపంచంలో. ఇవాళ 2వ ప్రాజెక్ట్ ఇది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో
వాస్తవంగా నేను హరీష్ రావు గారితో మాట్లాడితే ఇవాళ వాస్తవంగా దేశంలో లేదు. ఇంత ఎందుకు ఆలోచించలేదా? 73 సంవత్సరాలు అయింది ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి మనం చూస్తూ ఉన్నాము. నేను కూడా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, నేను కూడా పల్లె పల్లె తిరిగిన, గ్రామ గ్రామ తిరిగిన, ఏనాడనా చెట్లు నిండినాయా, ఏనాడనా వాగులు బారినాయా? ఇవాళ వాగులు బారుతూ ఉన్నాయి, బోర్రల నీళ్లు ఉన్నాయి. వాస్తవంగా ఇవాళ నీళ్లు ఎక్కువై పట్ట ఖరాబ్ అవుతాయో అని చెప్పినటువంటి సంఘటన. 24 గంటలు కరెంట్ వస్తే వద్దే చాలే, ఇక మాకు చాలు, 12-14 గంటలు ఇది అని చెప్పే సంఘటన వచ్చేసేది. ఇవాళ రోడ్లు బాగా అయినాయి, ఇలా బతుకులు బాగా అయినాయి. వాస్తవంగా చాలామంది మాట్లాడారు పెన్షన్ల గురించి కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి గురించి కానీ, లేకపోతే కేసీఆర్ కిట్ గురించి కానీ. పెళ్ళైనా పైసలే, అమ్మాయికి అబ్బాయి అమ్మాయి పుట్టినా పైసలే. ఇవాళ వాస్తవంగా కూడా కేసీఆర్ గారి ఆలోచన రాబోయే దినాలలో నేనేమనుకుంటున్నా అంటే, ఈ సంవత్సరానికి 10,000 రూపాయలు ఏదైతే ఇస్తూ ఉన్నాడో దానికి 14,000 చేస్తాడేమో అని నేను ఆలోచిస్తూ ఉన్నా. నిజంగా నేను